రాంబాబు రాంబాబు ఇక్కడే కూర్చుని ఫోన్ అక్కడ ఉందని ఎలా చెప్పా? అదే అంత ఖచ్చితంగా పోపుల డబ్బా వెనకే పెట్టానని ఎలా గెస్ చేసావో అని అడుగుతున్నాను. ఇంకా ఫోన్ కట్ చేసి పోపుల డబ్బా తీసినప్పుడు ఫోన్ నా పోపుల డబ్బా ప్లేస్ లో పెట్టుంటావు. ఓపేశాక మళ్ళీ పోపుల డబ్బా పెడతావు కదా, అప్పుడు ఫోన్ అనకి జరుగుంటుంది అంతే. ఆహా, నీ డిటెక్టివ్ బ్రెయిన్ వాడి మన చంటూడి తెల్ల చెడ్డి మన పెద్దదాని స్కూల్ టై కనిపించలేదు. గెస్ చేసి అవి ఎక్కడ ఉన్నాయో చెప్పమ్మా. చంటూడి చెడ్డి పైన ఆరేసినప్పుడు గాలికి ఎగిరి అదిగో ఆ సందులో పడి ఉంటుంది. ఉండు, ఇప్పుడే చూసొస్తాను. దొరికింది రా బాబు, మరి టై సోఫా అనకల్ చూడు. ఒక నిమిషం రా బాబు, టై దొరికింది. మరి ఇంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసావు? నిజం చెప్పు, అక్కడే ఉందని గెస్ చేసావు కదా. సరే నువ్వు అన్నట్టుగా నాకు అక్కడే ఉందని ముందే తెలుసు అనుకో, నువ్వే ప్రశ్నలు అడుగుతావని నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. అంటే ఈ రేంజ్ లో గెస్ చేస్తావు అనుకోలేదు. పాప రోజు స్కూల్ నుంచి రాగానే టై తీసి సోఫా మీద పడేస్తాను, అది కొంచెం మిస్ అయ్యి సోఫా వెనకాలకి వెళ్ళి ఉంటే గెస్ చేశానే. అయినా పేపర్ చదువుతున్న నాకు ఈ టార్చర్ ఏంటి మంగ? టార్చర్ సంగతి అటుంచితే టార్చర్ ఇట్లాంటి నా బ్రెయిన్ ఒకటి కనిపెట్టింది రా బాబు. ఒక్క నిమిషం, ట్యూబ్లైట్ లాంటి నీ బ్రెయిన్ టార్చర్ ఎప్పుడైంది? అదే నువ్వేం కనిపెట్టావే? నీలో ఒక షెర్లాక్ హోమ్స్ ఉన్నాడని. ఆడవిడ ఫేమస్ డిటెక్టివ్, నీకున్న డిటెక్టివ్ బ్రెయిన్ వేస్ట్ చేయడం కన్నా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టొచ్చు కదా, సూపర్ ఇన్కమ్ వస్తుంది. నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? లేకపోతే నేను ఎందుకు చెప్తాను? రేపే నువ్వు చంటబ్బాయి డిటెక్టివ్ ఏజెన్సీ అని పెట్టు, అప్పుడు చెప్తాను. అప్పటిదాకా నీకు టైం ఇస్తానా? ఎవడు ఇంట్లో అడ్డంగా నుంచున్నాడు? మీరు నీకు గుండె 72 సార్లు కొట్టుకుంటుంది, బీపీ 115 ఉంది, 6 నెలల్లో పైన బట్ట కింద పొట్ట వస్తాయని తెలుసా నీకు? ఎవరు సార్ మీరు? ఎంబీబీఎస్ ఏబిసిడిఎఫ్ లండనా? పాండ్, మోహన్ పాండ్ సార్. మీరేం సార్ ఈ గెటప్? హాలీవుడ్ లో అయితే షెర్లాక్ హోమ్స్, టాలీవుడ్ లో అయితే చంటబ్బాయి గెటప్. ఏంటి, నేను చంటబ్బాయి అవుదాం అనుకుంటే వీడయ్యాడేంటి అనుకుంటున్నావా? పిచ్చి రాంబాబు, సరిగ్గా చూడు, ఇది నువ్వు ఆర్డర్ చిన్నరాసే టైలర్ కి చెప్పి సైజ్ చేయించా. ఇది మరీ అన్యాయం సార్. ఏది అన్యాయం? బాసు నేను ఉండగా నువ్వు బాస్ అయిపోదాం అనుకోవడం కన్నా అన్యాయమా సార్? అఫీషియల్ గా మీరే బాసు, అన్అఫీషియల్ గా కూడా మీరే బాసా? అయినా చంటబ్బాయి అవ్వాలన్న ఐడియా నాది. ఆల్రెడీ ఆ పేరు మీద డిటెక్టివ్ చేసి రిజిస్టర్ కూడా చేయించా. ఇప్పుడు నేనే చంటబ్బాయిలో చిరంజీవిని. అంటే మీరు చంటబ్బాయిలో చిరంజీవి అయితే నేను చిరంజీవి అంటే సుత్తు వెళ్ళా? ఇంకా ఏమైనా డౌటా? నీకోసం ఆల్రెడీ లాగు కూడా కొన్నా, అర్జెంట్ గా గెటప్ మార్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. కమా, అండర్స్టాండ్? డ్రెస్ ఎలా ఉంది? వేసిందా? నేనేసిందా? ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ డ్రెస్ గురించి ఎవడు అడుగుతాడు? నా డ్రెస్ గురించి చెప్పు. రిచ్ నమస్కారం అండి.
ఏంటారు నాదొకటి పోయిందండి ఇసుకు పెట్టాలండి ఇక్కడ ఇంత లాంగ్ కోట్ వేసుకొని నించొనుంటే నన్ను చంటపోయి అనుకుండా ఆఫ్టర్ ఆల్ నా అసిస్టెంట్ పట్టుకుని చంటపోయి అంటావేంటి ఆడి ఇక్కడ అర్థమైపోయింది సార్ పులితోలు కప్పుకున్న మేక మేకే గాని పూలవదాబు ఇప్పుడు ఓన్లీ సుత్తివేలు గటప్పయించా నా మీద సెటైల్ వేస్తే సుత్తివేలు కొట్టించడు గుండు కొట్టించి గణపతి అనే పేరు కూడా మార్చేస్తా సారీ గురుజీ కాల్ మీ బాస్ యూ ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ నాట్ స్పీకింగ్ ఫెల్లో అండర్స్టాండ్ ఎస్ బాస్ చూడు మిస్టర్ ఏం పని మీద వచ్చావు నాది నాది నాదొకటి పోయిందండి సైకిల్ అండి ఓ పోయిన సైకిల్ కంపెనీ మోడల్ కలర్ డీటెయిల్స్ తో పాటు సీట్ కవర్ నుంచి సైకిల్ పెడల్స్ వరకు అన్ని డీటెయిల్స్ మా అసిస్టెంట్ కి ఇచ్చి ఆన్లైన్ లో అడ్వాన్స్ కట్టి నీ సైకిల్ నీ ఇంటి ముందు ఉంటుంది ఇది ఇంటరాగేషన్ చేసే పద్ధతి చూసి నేర్చుకో బాస్ పోయింది సైకిల్ కాదు మోటార్ సైకిల్ మనడుకున్న నత్తి వల్ల మోటార్ సైకిల్ మోటార్ మింగేసి సైకిల్ మాత్రం బయట పెట్టాడు ఇంటరాగేషన్ అంటే ముందు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవాలి సార్ మా తెలియదు మరి చేసి చూపించు చూసి నేర్చుకుంటాం సార్ మీ బండి అప్పటి నుంచి కనిపించట్లేదు నిన్నండి రాత్రి ఎక్కడ తీసుకెళ్లారు లాస్ట్ బా బా బారకండి నువ్వు ఫుల్ గా మందేశావు కాబట్టి నీ బండి నా బార్ దగ్గరే మర్చిపోయావు కరెక్ట్ ఏంటి నువ్వే ఆటోలో దించిన చెప్తున్నావు ఏంటి బా బా బండి బార్ దగ్గర ఉందా ఓకే నేను వచ్చి తీసుకుంటాను థ్యాంక్స్ సార్ నువ్వు పెద్ద పుడింగిలాగా కేసు సాల్వ్ చేసినట్టు బిల్డప్పు నువ్వును అసిస్టెంట్ అసిస్టెంట్ లో ఉండు నీకు అంతగా చెప్పాలంటే నాకు చెప్పు అంతేగాని నువ్వు క్లయింట్ తో డైరెక్ట్ గా మాట్లాడటానికి కుదరదు అర్థమైందా నెక్స్ట్ టైం నుంచి మీకే చెప్తా ఈ 10 తీసుకో టిప్ చూసావా మంగ ఆ మోహన్ గారు నాకెంత అన్యాయం చేస్తున్నారు అరే నా కలల్ని నా కష్టాన్ని కూడా దోచేసుకుంటున్నారు చూస్తున్నా చూస్తున్నా నువ్వేం ఫీల్ అవ్వకు ఫీల్ అవ్వకుండా ఎలా ఉండమంటావు మంగ నా డ్రెస్ చూసి కూడా నీకు ఫీల్ అవ్వాలనిపించట్లేదా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది రాంబాబు ఆయన కంటే నువ్వే చంటబాయ్ రోల్ కి సరిపోతావని పబ్లిక్ చెత్త చెప్పిస్తా ఎలా పక్క వీధిలో వెనక వీధిలో ఉన్నా నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి నిన్నే డైరెక్ట్ గా వచ్చి కలవమని చెప్తాను మంగ నువ్వు పంపించే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని నేనే సాల్వ్ చేసి నేనే మోహన్ గారి కన్నా గ్రేట్ అని ప్రూవ్ చేసి అసలు శిస్తులు చంటబ్బాయిని నేనే అని నిరూపించుకుంటా ఇప్పుడు ట్రాక్ లో ట్రాక్ లో ఎక్కడున్నానే షార్ట్స్ తోనే కదా ఉన్నాను అంటే మనం ఇప్పుడు వేయబోతున్న ప్లాన్ ఆ మోహన్ గారికి తెలిస్తే మళ్ళీ మనకు అడ్డుపడతాడేమో మనకు అన్యాయం చేసే వాళ్ళని ఆ దేవుడే అడ్డు తొలగిస్తాడు నువ్వే గనక మగ ప్రతివ్రతం అయితే నీకు అడ్డుపడేవాడికి గుండు పగిలిపోవాలి ఎవరా నువ్వు పైనుంచి వస్తున్నావేంటి అమ్మో 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 ఈడెవడో చావబడుతున్నాడు వచ్చి కాపాడవే రాజీ మగాడివి పైగా డిటెక్టివ్ ఆ మాత్రం ఫైట్ చేయలేవా ఒక లేడీని హెల్ప్ అడుగుతున్నావు ఎవడరా అసలు నువ్వు రాజీ నువ్వా ఏంటి కొట్టుడు చంటబ్బాయిలో నువ్వు చిరంజీవి రాంబాబు సుత్తివేలు క్యారెక్టర్స్ తీసుకున్నారు కదా అందుకే నేను అల్లు అరవింద్ క్యారెక్టర్ తీసుకున్నా అంటే సినిమా సరిగా చూడలేదా ఏంటి చంటబ్బాయి డిటెక్టివ్ గా అన్ని వేళలా అప్రమత్తంగా ఉన్నాడో లేదో టెస్ట్ చేయడానికి అతని మీద
అటాక్ చేయడానికి నేను ఆ క్యారెక్టర్ డిసైడ్ అయ్యాను. అయినా నీకు ఎవరిచ్చారు ఈ క్యారెక్టర్? ఒకడు ఇచ్చేదేంటి, నేనే తీసుకున్నాను. ఒళ్ళు హోరం చేసావు కదే. డిటెక్టివ్ అని కోట్ వేసుకుంటే సరిపోదు, ఆపదొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ టైం బెటర్ లక్. జాగ్రత్త. ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ లేకుండా ఉన్నా బాగుండేది. అబ్బా అమ్మో, ఎవరు చూస్తే బాగోదు. రండి రండి రాంబాబు, వీళ్ళంతా ఈ చుట్టుపక్కల వాళ్ళు. సుజాత, నీ సమస్య ఏంటో చెప్పు. వాట్ ఇస్ దట్? నేను లేని టైం చూసి నా కోసం క్లయింట్స్ ని తీసుకొచ్చినట్టున్నావు. చాలా థ్యాంక్స్ మంగ. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? రోజు మా కోడి పెట్టే గుడ్డుని ఎవరో దొంగిలిస్తున్నారండి. ఓ, మీ కోడి పెట్టిన గుడ్డు ఫోటో ఏమైనా ఉందా? ఆవిడ ఉద్దేశం ఎత్తుకెళ్లిన గుడ్డుందామని కాదు, రోజు ఆ గుడ్డుని ఎత్తుకెళ్లే వాడిని తీసుకురామని. ఓ, ఎందుకంటే ఆయనే బాగా అర్థం చేసుకున్నారు. మళ్ళీ చెప్పరా? ఏం అవసరం లేదు, మా అసిస్టెంట్ అలా అడగాలని చెప్పింది కూడా నేనే. ఆ గుడ్లు పట్టుకెళ్లిన వాడిని ఎప్పుడు పట్టుకుంటారండి? గుడ్డు పెట్టే కోడి కూడా ఇంత టెన్షన్ ఉండి ఉండదు. కోడి నెక్స్ట్ టైం గుడ్డు పెట్టే టైంకి చూసి పట్టుకుంటా. కోడి ఎవరన్నా చూస్తే గుడ్డు పెట్టదంట. కోడి వచ్చి నీతో చెప్పిందా? ఈ చేత్తో మా ఊళ్ళో ఎన్ని కోళ్లతో గుడ్లు పెట్టించానో తెలుసా? నాకు చెప్పక స్టోరీలు. మనుషులను పట్టుకో కూడా చెప్పచ్చు. అది నా చెవులో చెప్పు. ఇది మాత్రం వినపడుద్ది. ఓకే చూడమ్మా, గంప కింద ఇవాళ కోడి బదులు నువ్వు కూర్చో. గుడ్డు కోసం వచ్చేవాడు చేయి పెట్టగానే నువ్వు వాడు చేయి పట్టుకోవచ్చు, అలా దొరికిపోతాడు. ఆహా, సూపర్ అండి. ఇదిగోండి మీ ఫీజు కింద ఈ గుడ్డు ఉంచుకోండి. మంగ, ఇదిగో గుడ్డు తీసుకో, నువ్వు తినకు. రాజుకిచ్చే ఆమ్లెట్ వేయించు, నేను వచ్చి తింటా. వీళ్ళని పంపించొస్తా. నెక్స్ట్ సార్, అది ఆగో, నీ చెప్తాగా, అన్ని నువ్వే చెప్తావా? చింటబ్బాయి అంటే చింటబ్బాయి చంతని. రాంబాబు, వాడేంటే ఏంటేటో మాట్లాడేస్తున్నాడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈ మధ్య. కేసులు సరిగ్గా రావటం లేదేమిటయ్యా? ఎందుకు రావట్లేదండి? మొన్న కేసు బీర్లు వస్తే తాగేశారు, నిన్న కేసు బీర్లు వస్తే తాగేశారు. ఇలా కేసుల మీద కేసులు తాగేసి కేసులు సరిపోవడం లేదంటే ఎలా సార్? రేయ్, నేను అడిగింది బీర్ కేసుల గురించి కాదురా బీరకాయ మొహంవాడా, నేను చెప్పింది క్రిమినల్ కేసుల గురించి. ఎక్కువగా మాట్లాడేవనుకో, ఎక్కువగా మాట్లాడేవని కేసు పెట్టి లోపలేసేస్తా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సార్, కొత్తగా సిటీలోకి చంటబ్బాయిని డిటెక్టివ్ వచ్చాడంట. వాడు అన్ని కేసుల్ని చాలా సింపుల్ గా మనకిచ్చే ఫీజు కన్నా తక్కువ ఫీజుతో సాల్వ్ చేస్తున్నాడంట. అందుకేనా జనాలు మన దగ్గరికి రాకుండా వాడి దగ్గరికి వెళ్తున్నారు. అవును సార్, మొన్న మా బామ్మర్దింట్లో దొంగలు పడితే కంప్లైంట్ ఇవ్వడానికి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆహా, అయితే మీ బామ్మర్ది గారిని అడిగి ఆ చంటబ్బాయి గారి అడ్రస్ ఎక్కడో కనుక్కో. వాడిని అడగటం దేనికండి? నేను తీసుకెళ్తాగా? మా బామ్మర్దిని తీసుకెళ్ళింది కూడా నేనే. ఒరే, రాంబాబు కూడా సుత్తువేలు కొట్టించినట్టు గుండు కొట్టిస్తే సరి, లేకపోతే ఓటేసినా నన్ను ఎవడు చంటబ్బాయను కూడా. ఇక్కడ ఎవరు చంటబ్బాయి? ఎవరది ఓటేసుకున్నా గుర్తుపెట్టదా? చంటబ్బాయి ఎవడని అడుగుతున్నావు? సార్ నమస్తే, సార్ నమస్తే నమస్తే. రెండు చేతులతో నమస్తే పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఆయన ఉడతలు పట్టేవాడు లేకుండా నువ్వేం డిటెక్టివ్? సార్ మీకేమో తెలుసు సార్, చిన్నప్పుడు నేను ఉడతలు పట్టేవాడిని. చూస్తేనే అర్థమవుతుందిలే. ఏమిటి సార్? ముఖం.
సర్లేండి సార్. ఏంటి ఇలా వచ్చారు? రాకూడదా? ఎంతమంది సార్? నేను అలా ఎందుకు అంటాను? ఇప్పుడే రాకూడదా అన్న మళ్ళీ నేను అలా ఎందుకు అన్నాను అంటున్నావు? అంటేనా? ఎందుకంటావేంటి? దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అందుకే నీతో డీల్ మాట్లాడదామని వచ్చా. డీలా? ఏంటి సార్ అది? చెప్పేదా కాగా, నీ వల్ల నాకొచ్చే ఇన్కమ్ దెబ్బడిపోయింది, పైగా మేమే డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే మాకు రిస్క్ అయిపోతుంది. అర్థమైంది సార్, మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఏమర్థమైంది? అదే, మీ బదులు కూడా నేనే డబ్బులు వసూలు చేసి మీ మాట మీకు ఇవ్వాలి, అంతేగా. చిన్న చితక డీల్స్ కాకుండా కొంచెం పెద్ద డీల్స్ చేద్దాం. నేను పంపిస్తున్నాను డీల్ విలువ 1,00,000 రూపాయలు, 50-50 షేర్, ఓకేనా? ఓకే సార్, మీరు పంపించండి, నేను చూసుకుంటా. ఆ వచ్చిన మనిషి నా మనిషి అని తెలియడానికి అతను కోడ్ చెప్తాడు. ఆ కోడ్ ఏంటంటే చెమ్మ చెక్క. నేను చారదర్శి మొగ్గ అన్నది అంతేగా. నువ్వు మామూలు కత్తి కాదయ్యా. నేను అంతేనండి, నేను మామూలుగా వెళ్ళొస్తాను, మామూలు రెడీ. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఉంటా సార్. చూసేవారా బాబు, పోలీసులు కూడా ఒప్పుకున్నారు నేను కత్తి లాంటి వాడిని. సార్, డిటెక్టివ్ వృత్తి చట్టబద్ధమైన పనులకు ఉండాలి, కానీ చట్ట వ్యతిరేక పనులకు కాదు సార్. పోలీసులతో ఆ డీలింగ్ తప్పు సార్. ఏమయ్యా, నేనేమైనా మర్డర్ చేస్తున్నానా, మానభంగం చేస్తున్నానా? బాధ్యత గల పోలీస్ అధికారి నా దగ్గరకు వచ్చి నాకు సహకరించమని అడిగితే బాధ్యత గల పౌరుడిగా నా బాధ్యతని బాధ్యతగా నిర్వర్తిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి అలా మాట్లాడతామంటే? ఏంటా ఎక్స్ప్రెషన్? తన హెల్ప్ లేకుండా నాకు పేరు వస్తుందని రాంబాబుకి కుళ్ళు వచ్చేదెవరబ్బా? ఎలా ఉంటాడు వాడు? దండం పెడతాడు, ఎప్పుడు పడితే అప్పుడు నన్ను ఇలా వాయించేస్తే ఎలాగే? పొరపాటున నా క్లయింట్ ఎవరిని వస్తే నా పరువు ఏమైపోవాలి? అందుకే నాతో ఫైట్ చేసి నన్ను ఓడించండి. వచ్చిన క్లయింట్స్ ముందు మీ పరువు నిలబడుతుందిగా. పరువు నిలబడ్డం మాట దేవుడు ఎరుగు, ముందు నా పాటలన్నీ డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయే. నన్నెవరూ ఆపలేరు. దండం పడతా ఆగవే, ఇది తీసుకుని ఎంజాయ్. కష్టం, సరే పోనీ, ఇది తీసుకో. 5 నిమిషాలు ఆగుతా, అయిన నన్ను డబ్బులతో ఎవరు కొనలేరు. ఇప్పుడు ఈ రోజుకి సరిపోతుంది, రేపు మళ్ళీ కలుద్దాం. నేను కష్టపడి సంపాదిస్తే అది నన్ను కష్టపెట్టి కొట్టుకుపోతుంది. చూడరా, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్నే జఫా అంటున్నావు. నా పేరు జఫా. అయితే నాకేంటి, ఎందుకు వచ్చావు? చెమ్మ చెక్క. మీరు ఎస్ఐ పంపించిన మనిషి అని ముందే చెప్పచ్చు కదా సార్? చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా పెళ్ళం తప్పిపోయింది, వెతికి పెట్టాలి. ఇంత చిన్న పనికి ఆ ఎస్ఐకి 1,00,000 రూపాయలు డీలు? తప్పకుండా వెతికి పెడతాను, రండి కూర్చోండి. భయ్యా, మీ ఆవు డీటెయిల్స్ చెప్పి ఫోటో ఇచ్చెళ్ళు, మా బాసు ఇట్టే కనిపెట్టేస్తాడు. మా అసిస్టెంట్. ఓ, నైస్ టు మీట్ యు, థాంక్ యూ. ఫోటో. మీ ఆడ మరీ తెల్లగా ఉన్నట్టున్నారు, ఫెయిరింగ్ లోని బాగా పడతారా? కాదు, ఫెయిర్ ఎవర్. సార్, మీ ఆడ ఫోటో అయిపోయి మీ పాప ఫోటో ఇచ్చినట్టున్నారు. ఇచ్చింది మా ఆవిడ ఫోటోయే. బాబు, మైదర్ని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం, అకార్డింగ్ టు ఐపీసీ చైల్డ్ యాక్ట్ 140. అది నా పెళ్ళమే, చిన్నప్పుడు తప్పిపోయింది, ఇప్పుడు ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో మీరే వెతికి పెట్టాలి. తప్పిపోయినప్పుడు మేడం ఎన్ని ఏళ్ళు సార్? అప్పుడు ఇప్పుడు చేతికి కాళ్ళకి మొత్తం 27. 2 కోట్లు బ్యాండ్ వేసినా తప్పులేదు. అసలు అడ్వాన్స్ కల్పిస్తా, ముందు పని మొదలు పెట్టు. అలాగే వస్తా.
బాస్ మీరు ఎంతలా ఆలోచిస్తుంటే చూడడానికి నాకే చాలా కష్టంగా ఉంది ఐడియా ఏమంటారా ఎందుకు తర్వాత నీ తెలివితేటలతో కేసు సాల్వ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి ప్రచారం చేసుకోవడానికి అలా చేసేవాడిని అయితే ఎప్పుడో చేసేవాడిని సర్లేండి మీ ఇష్టం చూద్దాం ఎప్పట్లో అయిపోతుందో సరే చెప్పు ఇదిగో కానీ నాకు బ్రెయిన్ లో ఒక ఐడియా ఉంది అది కాకుండా ఇంకేదైనా చెప్పు ఏమండి బ్రెయిన్ లో మీకున్న ఐడియా ఏంటో నాకు తెలియదు కదా ముందు మీ ఐడియా ఏంటో చెప్పండి అమ్మో ఇలా చూసిచ్చాడు ముందు నువ్వు నీ ఐడియా చెప్పు ఆ తర్వాత నా బ్రెయిన్ లో ఉన్న ఐడియా నువ్వు చెప్పే ఐడియా ఒకటో కదా నేను చెప్తా బ్రహ్మ సినిమాలాగా ఆ పాప ఫోటోను ఒక మంచి ఆర్టిస్ట్ కి ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించి గీస్తే అదే మరి నాకొచ్చిన ఐడియా కాకుండా నువ్వు ఏమైనా కొత్తగా చెప్తావు అనుకుంటే నా ఐడియా నాకే చెప్పి పెద్ద హెల్ప్ చేసినట్టు విల్లపిస్తావేంటి ఏంటనుకో మరి అలాంటప్పుడు ఇందాక ఎందుకు అంతగా ఆలోచించాను అనేగా ఏ ఆర్టిస్ట్ తో గీయించాలా అని బోల్డ్ ఆలోచిస్తున్నా ఇది మీరిచ్చిన మీ ఆవిడ చిన్నప్పటి ఫోటో ఇది పెద్ద అయ్యాక ఇప్పుడు మీ ఆవిడ ఈ పోలికలతో ఉంది చూసారా పెద్ద ఆర్టిస్ట్ తో గీయించానండి అదే చిరునవ్వు అదే మీరు నాకు ఇస్తానన్న ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఈ ఫోటో తీసుకెళ్ళండి స్మైల్ ఈ ఫోటో నీ దగ్గర పెట్టుకో నాకు నా వైఫ్ని తీసుకొచ్చిస్తే అప్పుడు అన్ని డబ్బులు కలిపి మొత్తం ఒకేసారి ఇస్తా బాయ్ ఏమండి పుల్క అవుతారని చెప్పాగా అందుకేగా వాడికి ఫోటో ఇవ్వలేదుగా ఏమండి ఆల్రెడీ ఆడి ఫోటోని ఫోటో తీసుకున్నాక ఇంకా ఆడికి ఫోటో ఎందుకు కరెక్టే కదా ఇప్పుడు లేనమ్మాయిని ఎక్కడి నుంచి పట్టుకుంటారు నా మాటిని నిజంగా ఏదైనా ఆర్టిస్ట్ తో బొమ్మ గీయించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అసిస్టెంట్ అసిస్టెంట్ లో ఉండు ఓవర్ యాక్షన్ చేయకు ఎలా వెళ్ళి రాజీతో కాఫీ పెట్టించుకు తీసుకురాపో ఎలమంటుంటే ఎంత పని చేశాడు ఇలా దెబ్బైపోయానండి సార్ నేను పంపించిన జఫ్ఫా గాడికి ఏదో చూపించి ఆడితో డీల్ మాట్లాడుకొని నాకు తెలియకుండా పైసలు నొక్కేసి ఆడి ముందు నన్ను ఎర్రిపప్పం చేస్తావా సార్ నాకంతా తెలిసిపోయిందిరా వాడు ఎంత ఇచ్చాడు నీకు మేడం గారు నేను షాపింగ్ వెళ్ళొస్తుంటే ఆ జఫా గాడు వచ్చి మేడం గారిని దుబాయ్ లేపుకెళ్ళాడు సార్ నేను వెళ్ళొచ్చాక నీ సంగతి చెప్తాను రా ఇదేంట్రా నా పెళ్ళాం ఫోటో నీ దగ్గర కట్టొచ్చింది సార్ మా బాస్ ఆ జఫా గారికి ఇదే నీ పెళ్ళాం అని ఆ ఫోటోనే ఇచ్చాడు సార్ సార్ అంటే నేను గీసిన బొమ్మ మీ ఆవిడలో ఉంటుందని నాకు నిజంగా తెలియదు సార్ పుట్టి సార్ డీల్ కోసం నీ దగ్గరకు వస్తే నా పెళ్ళానికి ఎసరు పెడతారా నిన్ను అమ్మో పిస్టల్ నేను హ్యాండ్స్ అప్ నేను జంపు నేను జంపు రాంబాబు రాంబాబు ఏంట్రా